నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అర్ధరహితమైన మాటల కన్నా అర్ధవంతమైన నిశబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే అవకాశవాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు, దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలమైన వాడు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమీ భయపడుతుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగమవుతుంది. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురుని ప్రసరింపజేస్తుంది, అంతేగాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనస్సు ఎప్పుడూ కలత చెందదు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిమేయదు, అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేనెంత కష్టపడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు, మన కృషితోనే ఉంటుంది.
రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. నేను క్షమిస్తాను దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. 7 తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు, మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. ఆత్మాభిమానం ఎంత కష్టమైనా తన కాలి మీద తనను నిలబడేలా చేస్తుంది, కానీ ఎవ్వరి దగ్గర దేహి అని మాత్రం చేయి చాచి అడగనివ్వదు. భోజనంలో విషం పెడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామేమో, కానీ వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరం ఉండండి, ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి కూడా చెడుగా చెప్తారు. నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు, ఎందుకంటే నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. నన్ను పట్టించుకోని వారిని నేను పట్టించుకోను. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు, అది నా ఆత్మాభిమానం. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి, అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. సంపాదన అనే పరుగు పందెంలో నిన్ను నువ్వు మర్చిపోవద్దు. డబ్బులతో పాటు బీపీ, షుగర్ కూడా నీ అకౌంట్లో జమైపోతాయి. అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టె ముక్కలే. అందుకే టైంకు తిను, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడు జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా అనవసర వాదనలకు దూరంగా ఉంటాను. ఒకవేళ నువ్వు వచ్చి 1+1=5 అని అన్నా కూడా నువ్వే కరెక్ట్, ఎంజాయ్ అని చెప్తాను. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. జీవితం ఎప్పుడూ సవాళ్ళనే విసురుతుంది, దాన్ని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు. వీడియో చూస్తున్న వారందరికీ ఒక చిన్న విన్నపం, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.